వాడేడి శ్రీనివాసరావు శ్రీనివాసరావు పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా ఈ బాండ పట్టుకో దీన్నే బాల్డ్ హెడ్ క్వశ్చన్ అంటారు మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకున్నది ఒక కూతురు దానికి ఇప్పుడు కళ్యాణం అది జరిగేది గంట ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసన మానుకోవడం తప్పు కదా అందుకే కంటిన్యూటీ దెబ్బ తినకుండా ఉండాలని హల్లం కుదురు కలంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి కళ్యాణమైన కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట మాడాగారు వచ్చారండి మీతో ఏదో పని ఉందండి వచ్చాడా తీసుకొచ్చావా ఆయనే వచ్చారండి మాడాగారు మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని విన్నాను బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా అబ్బే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి అయినోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు ఆంబోతులకే ఎదురుకుండా కనపడుతున్నాను బాగున్నారా ఇదో ప్రశ్న గోల్డెన్ ఇంకనే మీ నాన్నగారులాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట హెరిడిటరీ కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అక్కడ పొగిడితే కొడతారు ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట అర్థమైంది కదా మ్యాటర్ చెప్పండి ఏం లేదండి ఏం లేని దానికి టైం వేస్ట్ ఎందుకండి మనం అలం కూతురు కలం దగ్గర ఆగండి ఉందండి బాబు ఏంటది మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు ఆడుకో సెటప్ ఉంది ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి ఎంత ఉంది ఓ ఇంతేనా ఇంతేనా అంటే మరొకటి ఉందండి మరి ఆడి తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగ పెట్టాలి ఎంత ఉంది ఓ ఇంతేనా అంతేనా అంటే మరో విషయం ఉందండి నాకు బావుమరుది ఉన్నాడు ఆడు నా సోయనా బావుమరుది ఆడు చిరంజీవి అంటే పడి సత్తాడు ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి ఎంత అవుద్ది పోషి ఇంతేనా ఇంతేనా అంటే ముందు దీని సగటు వెళ్తాడు మరి సెటప్కి ఎంత అవుద్ది మటర్కి ఎంత అవుద్ది డిన్నర్కి ఎంత అవుద్ది ఏంటండి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది డిన్నర్కి మటర్కి ఎంత అవుద్ది మటర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుద్ది మటర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది హోల్సేల్గా ఎంత అవుద్ది విడివిడిగా ఎంత అవుద్ది ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరింది అనుకోండి చిరంజీవి సినిమాకి సీడియర్ మీకు ఇప్పిస్తాను 10% నా కమిషన్ ఇవ్వాలి ఇంతేనా నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది అది నీకు వచ్చిన ఫ్లాష్ కాదు కెమెరా వాడు కొట్టిన ఫ్లాష్ కంటిన్యూ నా ఫ్లాష్ మీ అమ్మాయి ఫ్లాష్ మీ అమ్మాయి నా అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు కదా ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అమ్మాయి నా అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి కట్టమక్కర్లేదు కన్యాశుల్కం కింద తిరిగి మీకే 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి అయ్యో అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొమ్మి పెట్టేయండి నేనే మీకు 10 లాక్స్ ఇస్తాను నాకు కానీ కమిషన్ అక్కర్లా మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా సెక్రటరీ సార్ అన్ను కంట కనిపెట్టి డౌట్ వచ్చిందనుకో డిక్కీలో తొంగిట్టి డాడీ డాడీ అర్జెంటుగా మన ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఒకటి నీతో కన్సల్ట్ చెయ్యాలి గోడకు చెవులు ఉంటాయరా ఏదమ్మా బయటకు రా మాట్లాడుకుందాం ఓకే మ్యాటర్ ఏంటో చెప్పు నీ ఓల్డ్ కస్టమర్ మాడా నాకు గోల్డ్ ఆఫర్ తెచ్చే నా కూతుర్ని మేనల్లుడికి ఇవ్వకుండా ఆడు తెచ్చిన సంబంధానికి ఇస్తే ఆడే ఎదురు నా 1 కోటి రూపాయలు ఇస్తాడంట అప్పుడు మేనల్లుడికి ఇవ్వాల్సి 1 కోటి ఇవ్వకుండా ఈడిచ్చే 1 కోటి తీసుకున్నామనుకో 1/2 గంటలో 2 కోట్లు ప్రాఫిట్ ఏం చేయమంటావు వద్దురా
ఎవడికో ఇచ్చి చేస్తే ఆస్తి దొబ్బేసి కూతుర్ని వదిలేసాడనుకో, ఏం చేస్తావు? అంచేత యదవ ఐడియా లేకుండా నానల్లుడికే ఇచ్చి పెళ్లి చేయి. ఓకే సెక్రటరీ, డీల్ క్యాన్సిల్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది దెయ్యాల వ్యవహారమే. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడ ఎందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ ప్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా, ఈ మాత్రం దానికి కత్తులు కటారులు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందికి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. ఎంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. ఇదిగో బుట్ట. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవడరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. కిడ్నాపర్స్ అంటే డిజిచిరేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడి మట్ట గారి ఇంటికి వెళ్ళేదా? బొండాలు పెట్టి కొట్టానంటే మోసాలు పగిలిపోతుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు కంగారు పడకు. నిన్నేమీ చెయ్యం, నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బు ఉంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొంద, నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీపెట్టావో ఆ కత్తిరా, దీని అమ్మ ఫేక్ కోస్తా. దీంతో మనకేంటనయ్యా, దీని బాబు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో అలో అలో, రే కోటా. హలో, నిన్నేరా డకోటా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గ్రంథం మీద మన పేరు రాసి ఉంటుంది, అది దక్కుడంటే. నీ కూతురుని కిడ్నాప్ చేసావురా? ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్లు చెప్తారా? చూపే. 10 లక్షల రూపాయలు బోరబండ శంకరన్న ఇంటి వెనకాల పెట్టు, నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? రేప్ చేస్తావురా? ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు, అది నాకంటే మొండి కట్టం. అంత తేలిక ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు? నువ్వు రేపే కాదు, ఇంకోటి చేసినా నేను నీకు 50 పైసలు ఏం చేస్తావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసిన మొక్కలు మొక్కల కింద నరికేసినా నీకు నేను 50 పైసలు అది నా క్యారెక్టర్. ఏమండి వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళ మొహన్ కొట్టి పిల్లల్ని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టాగే ఉంటది. ఎడవ నువ్వు తెలుసు, సారీ మిమ్మల్ని కాదు
ఒక పంచ్ చేయండి మా ఆవిడ ఖాళీగా ఉంది దాన్ని కిడ్నాప్ చేసేయండి ఊర్ని అమ్మక్కజ్జనాయల నా గురించి నాకే చెప్తా వింటరా పిచ్చి నా కిడ్నాపర్ మీరేం టెన్షన్ పడకండి నేనే మరువను అమ్మయ్యా మీ పేర్లు ఏంటి శివాజీ అది నా పేరు విక్రమ్ అది వాడి పేరు ఏ స్టూపిడ్ అడిగింది నేను మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా వాట్ వాట్ లేదు వంకాయ లేదు మా నాన్న కోటీశ్వరుడు ఆ విషయం మీకు కూడా తెలుసు ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు దానికి మీరు అడిగేది 10 లక్షలేనా మొత్తం 1 కోటి రూపాయలు కావాలని అడుగుండాల్సింది 1 కోటి రూపాయలా ఇది వాళ్ళ ఏకన ముదిరిలో ఉందరా మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా నువ్వు మూయి నా దగ్గర డబ్బులు లేవు ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు మేము హెల్ప్ చేసావా అదేటిది అవును ఇంకో 10 నిమిషాలు ఉంటే అక్కడ నుంచి నేనే పారిపోయేదాన్ని అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా కాదు ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు అంత నీచుడా లేదు వాడు నాకన్నా తక్కువ హైట్ ఇక్కడ దాకా వస్తాడు వాడిని ఏసుకుని సొసైటీలో ఎలా తిరగగలను అంత పొట్టోడా yes నా తండ్రి హరిచంద్ర నా తల్లి చంద్రమతి నేను లోహితుడు ఎక్కడ నా పిల్ల మాదరి మీరు లోహితుడు నేను పురోహితుడు పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది కాబట్టి వేరే ముహూర్తం పెట్టేదా ఇదంతా నీ వల్లే జరిగింది అసలు పెళ్లి కూతురిని బుట్టలో పెట్టి తీసుకురావడం ఏంటయ్యా నన్ను మోసుకురమంటే నేనే మోసుకొచ్చేవాని కదా అయ్యా మేనమావ తీసుకురావడం సాంప్రదాయం పైగా మీరు ఆవిడ మొయ్యలేరు కూడాను నేనెంత వెయిట్ మొయ్యగలను నాకే తెలుసు అయినా వంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని అలో 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 అరే కోట ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా అందుకే 1 కోటి రూపాయలు ఫిక్స్ చేసాం 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెంచేశారా అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి రే ఎట్రారా ఎవరు ఎవరు కిడ్నాపర్స్ హలో కిడ్నాపర్స్ గారండి నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి పెళ్లి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో మీ వల్లే మిస్ అయ్యానండి మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి ఎనీహో వాట్ యు వాంట్ అండి పుచ్చకాయ బద్దలు కావాలరా నీ అయ్య ఇందాక నుంచి 1 కోటి రూపాయలు అని అడుగుతున్నా కదరా మావయ్య నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం 1 కోటి రూపాయలు ఇచ్చేసేయి నేను ఇవ్వను యా నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా ఈ లోపల కిడ్నాప్ చేసిన వాడు తీసుకెళ్లి పుటిక్కి తాళం పెట్టాడు అనుకో మరి ఆడికి కూడా తుణమా పడవా మరి మొట్ట చెప్పుకోవరు కదా మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో అయితే పోలీస్ కేసు పెడతా ఆమెం ప్రక్రియకే ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలుగుడు అయిపోతాడు హలో హలో నా మిస్సెస్ ని మీరేం చేయకండి నేను మీ దగ్గరికి వస్తా మీ 1 కోటి రూపాయలు మీకు ఇచ్చేస్తా మావయ్య డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా ఎలా చెప్పను చేసి చూపిస్తా దట్ ఈజ్ లోహిత ఐ యామ్ పురోహిత కాపడ్రా మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు చెంచు అన్న మరి దీనేం చేయమంటావు మడిచి మెత్తటి పెసదు ఆ 1 కోటి రూపాయలతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బసపూర్ణమ్మ కొట్లో ఇడ్లీలు కొనుక్కుంటావా నీకెందుకు లైఫ్ ఎంజాయ్ చేస్తాం నీకెందుకు ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మగళ్ళేనా మీరు ముందు మిసల్ తీసేయ్ ఏయ్ అసలు మా గురించి ఏమనుకుంటున్నావు కొంచెం మర్యాదగా మాట్లాడు నీకు మర్యాద ఇచ్చేదేంట్రా నువ్వు దొంగ వదవి yes దొంగనే నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు ఏ ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా అవును ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు వాడే వీడు ఇతను నన్ను దొంగం చేశాడా yes I am a post graduate తమ్ముడు అన్నయ్య అక్కడే ఉండి చెప్పు అలాగే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు బట్ దిస్ ఈజ్ లాస్ట్ ఇంటర్వ్యూ సింగిల్ ఆఫీసర్ Thank you.
అరవకు అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి, మా ఆవిడ పక్క గదిలో ఉంది, అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో, నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, విక్రమ్ అనే అతను వస్తాడు, అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే మీ ఆవిడ గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడ గోకితే నాకు దొరద వస్తుంది, నేను గోక్కోలేను. నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా విక్రమ్? అవును సార్. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్లేదు సార్. ఎందుకలాగా? కూర్చోండి. థ్యాంక్ యూ. తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు ఈ విషయంతో చెప్పండి. 25,000 రూపీస్ అంతేనా? ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే. ఇంతకీ నా జాబ్ ఏంటి? మీ ఇష్టం, మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు, పక్కన ఆ సీట్లో తప్ప. మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు, ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు. అడుక్కోండి. అడగండి. తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవును. మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరు? మీ బంధువా? మీ శ్రేయోభిలాష? మీ ఫ్రెండా? లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా? అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు. నీ పేరేంట్రా? విక్రమ్ సార్. విక్రమ్ సార్. విక్రమ్ సారా? విక్రమ. విక్రమ్. అవును. వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేశావంట, వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట. నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా సార్? షట్ అప్. ఇదేంటో తెలుసా? రౌడీషి. ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో, రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్ కి రావాలి. ఎందుకు సార్? ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తొండించుకోవాలి. సార్ సార్, ఉద్యోగం కోసం అతను భయపెట్టాను, కానీ నేను క్రిమినల్ కాదు సార్. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ 5,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకో. 5,000? నేను ఎక్కడి నుంచి తేగలను సార్? నీ దగ్గర కత్తుంది, మంకీ గ్యాప్ ఉంది, పైగా గోడ దూకే ధైర్యం ఉంది. అంటే నన్ను దొంగతనం చేయమంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా? నీ దగ్గర కత్తుందిరా, మంకీ క్యాప్ ఉందిరా, పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా, నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా. అర్థమైంది సార్, కష్టపడి సంపాదించాలి. వస్తాను సార్. ఆగాగాగు. ఏం సార్ ఇది? ఎమర్జెన్సీ కోట, నాటకాల పోలీస్ డ్రెస్, ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది. ఓకే సార్. వెళ్ళు. వస్తాను సార్. అలా నన్ను దొంగం చేశాడు, ఇప్పటి వరకు 15,000 తీర్చాను, ఇంకా 10,000 బాకీ ఉంది. అవునా? వీడి సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వు చూడడానికి జెంటిల్మెన్ లా, స్మార్ట్ గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నావు, నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు? ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములం. పర్లేదన్నయ్య, కూర్చొని చెప్పు. దట్స్ మై బ్రదర్. ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములం. నేను ఒక ఎల్ఐసి ఆఫీసర్ దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంట్ గా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను, ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. ఉరకా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. జావ్.
మీరు జావ్ అంటే అది బావ్ అంటుంది ట్రైనింగ్ ఇచ్చారా మైనే ట్రైనింగ్ దియా భలే ఇచ్చారండి ఆ ఏది ఇంకొకసారి జావ్ అనండి దేఖో డమ్మీ జావ్ జావ్ దేఖా ఆహా భలే వెళ్తుందండి ఆయ్ ఒక్కసారి ఆవనండి ఐసా డమ్మీ ఆవ్ ఆవరే దేఖా తు ఆ దేఖా సార్ ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది అలా కాదు సార్ మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి బయటికి వెళ్తుంది ఆవ్ అని చెప్పండి లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా మేరా ట్రైనింగ్ డౌట్ కర్తే తూ తూ దేఖో దిఖాఓ నిఖాల్ కే అరే నువ్వు గేట్ దర్వాజా ఖోలో అరే గేట్ దీరా మైనే ఖోలుంగా ఇవాన్ మామా జావ్ దేఖా మేరా ట్రైనింగ్ ఆహా कुत्ता को आओ बोलो आओ हाँ डमी आओ ना आजा बेटा आजा जा 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 मेरा कुत्ता कहाँ गया तुम्हारा कुत्ता हाँ नोर मुश्किल है लड़को अरे कुत्ते तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा गुड मॉर्निंग सर गुड मॉर्निंग मैं सिट सर थैंक यू सर हू आर यू ना पेर शिवाजी सर एलआईसी एजेंट मन दर अभय मित्र ने कोत्त पॉलिसी वच्चिंदि सर मीरु 2 कोट्ल रूपायल पॉलिसी चेस्ते नाकु 10 लक्षल कमीशन वस्तदि सर ना कुटुंबं बागुपडुतुंदि सपोज మీ టైం బాలేకపోయారనుకోండి మీకు 10 కోట్లు వస్తుంది సార్ మీ కుటుంబం బాగుంటుంది సార్ ఈజీ మనీ వెరీ గుడ్ రిటర్న్స్ మంచి పాలసీగా సార్ ఇంతకి నువ్వు లోపలికి ఎలా వచ్చావు గేట్ లోంచి వచ్చాను సార్ మా గుర్కా కుక్క రానివరే మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్ ఏంటది ఏం లేదు సార్ గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది ఆవో అంటే వస్తుంది అలా కాదు గేట్ తీసి జావ అనుమన్నాను వెళ్ళింది సార్ ఆవో అనుమన్నాను సార్ రాలేదు సార్ వాడు కుక్కనకల పరిగెత్తాడు నేను గేట్ లోంచి ఇంట్లోకి పరిగెత్తాను ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్ చెప్పు దేర్ ఆర్ టు రీజన్స్ సార్ వన్ ఇస్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఇస్ కమర్షియల్ ఆస్పెక్ట్ విచ్ ఐ కెన్ టెల్ యు ఫస్ట్ సార్ ఏది ముందు చెప్పమంటారు నేను ఎన్ఆర్ఐ ని తెలుసు కదా తెలుసు సార్ మరి ఇంగ్లీష్ ను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు క్షమించండి సార్ సారీ ఆ మొదటిది ఏదో చెప్పు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మానవతా దృక్పథం మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు బంగారం లాంటి కోట్ల ఉంచారు దానికి ఎంతో సుఖం ఉంది కానీ స్వేచ్ఛ లేదే అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి సర్ర దూసుకుపోయింది సార్ కాదు ఆగాను సార్ ఆ రెండోది కూడా చెప్పు వ్యాపారాత్మక దృక్పథం కమర్షియల్ ఆస్పెక్ట్ సార్ ఇక మీ గుర్క బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు వై Because you are paying salary to your Gurkha, sir. Gurugaru. Ade mi kukka. Bite kelindi. Lopal karaledu. Why? Because you are not paying salary to your dog, sir. Good, good. Nee policy chestunanu. Evarito maatadalo cheppu. Ah, okka nishu, sir. Maa manager garu maatandi. Hello. హలో ఎల్ఐసి ఆఫీస్ సిబిల్ 11 ఐ యామ్ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి నమస్కారం సార్ చెప్పండి సార్ మీ బ్రాంచ్ లో 2 క్రోర్స్ పాలసీ చేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్ బట్ వన్ కండిషన్ ఏంటి సార్ మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ ని పంపించారే ఆ అవును సార్ వాడిని జాబ్ లోకి తీసేయాలి ఎందుకు సార్ ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగుపెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది సార్ వాడిని అదికి రావడం నేను తీసేసాను చెప్పడం ఇదంతా డిలే అయిపోతుంది మీరే తీసేయండి సార్ yes you are dismissed sir get out